విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపం నియోజకవర్గం కోమరాడ మండలం చోళపదం పంచాయతీ నాగవళి నదికి ఆనుకుని ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అయిన వనధార గ్రామం నుండి గర్భిణీ స్త్రీని నాగవళి నది దాటిస్తూ మోసుకుని వెళ్తున్న కుటుంబ సభ్యులు గ్రామ ప్రజల సహాయంతో ఉన్నటి సిబ్బంది సహాయంతో నాగవళి నదిలో మోసుకుంటూ అనేక పాటలు పడుతూ ఒడ్డుకు చేర్చారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలంలో గల చోళపదం పంచాయతీ మారుమూల గిరిజన గ్రామంలో నిండు గర్భిణీ బాధలు పడిందని, ఆమె భర్త నాగేశ్వరరావు 100 కి కాల్ చేయడంతో ఒరిస్సా ఒత్తడ గ్రామంకు 100 చేరుకుందని, అయితే వనధార గ్రామం నాగవళి అవతల ఉండడంతో నాగవళి నదిలో నుండి గ్రామంలోని కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహకారంతో జామంతిని మోసుకుంటూ ఒత్తడ గ్రామంలో అంబులెన్స్ లో ఎక్కించామని తెలిపారు. అనంతరం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నియోజకవర్గంలో పరిపాలిస్తున్న పాలకులు 14 కోట్లు ప్రకటించామని చెబుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ఆ నిధిలో పూర్తి స్థాయిలో విడుదల చేసి పూర్ణపాడు లాభేసు వంతెన పనులు సకాలంలో పూర్తి చేసి నది అవతల ఒడ్డుకి ఆనుకుని ఉన్న గిరిజన ప్రజలు విద్య వైద్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మేము ఇంత కష్టపడి రోడ్లు లేక ఇబ్బంది అయిపోతున్నాము. ఇది అందరికి షేర్ చేస్తారని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు మంగళవారం 6 గంటలకి కొమరాడ మండలం చోళపదం పంచాయతీ వనధార గ్రామం అండి. ఈ గ్రామం అటు ఒరిస్సా ఇటు ఆంధ్రకి సరిహద్దులో ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన కట్రకే చామంతి అనే అమ్మాయి తెల్లవారు 6 గంటలకి గర్భిణీ స్త్రీ, ఆమెకి పురిటినొప్పులు రావడంతో ఆయా గ్రామ ఆయన భర్త నాగేశ్వరరావు వెంటనే 108కి ఫోన్ చేయడం జరిగింది. అయితే 108 ఆ గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే నాగవళి ఉండడం వల్ల 108 అటు ఒరిస్సా సరిహద్దు గల ఒత్తడ గ్రామం వరకే వచ్చింది. అయితే ఆ గ్రామం నుండి మిల్లికి 8 వరకు తమ భర్త నాగేశ్వరరావుతో పాటు ఆయన మరిది ఇతర గ్రామస్తులతో కలిసి 8 వరకు తీసుకుని రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఒత్తడ గ్రామంలో ఉన్న ఎవరైతే 108 సిబ్బంది ఉన్నారో వీళ్ళు తెత్తిరి పట్టుకుని వెళ్ళి 8లోని భర్తతో పాటు వీళ్ళు కూడా మోసుకొని నాగవళి నదిలో మోసుకొని రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో నిండి గర్భిణి ఏదైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ఎవరు వచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే సంఘటన గత మూడు నెలల క్రితం కూడా ఇదే జరిగింది. ఇప్పటికీ వనధార రెబ్బ సంబంధించి 3 విషయాలుగా జరిగాయి. ఇలాంటి సందర్భంలో కొమరాడ మండలానికి అతి ముఖ్యమైన ఓర్నపాడు లాభేసి వంతిన 14 సంవత్సరాలుగా ఈ వంతిని పూర్తి చేయక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో గిరిజనులకి వైద్యం అందక చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా స్థానిక డిప్యూటీ సీఎం గారు, గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు, మీరు శ్రీమతి పాముల పుష్పసీఎం మేడం గారు స్పందించి మీరు ఎప్పుడు మొన్న 4 కోట్లు ప్రకటించమన్నారు, మొన్న 14 కోట్లు ప్రకటించమన్నారు, డబ్బులు ప్రకటించడమే తప్ప వంతిని పని ఏమాత్రం కూడా చేయమంత ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు వెంటనే పూర్ణపాడు లాభేసి వంతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని గిరిజన ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ప్రస్తుతానికి మేము నాగవళి అవతల ఉంటున్నాము. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మోసుకుని రావాలని, ఇప్పుడు మాకు ఎటువంటి సదుపాయం లేదు, రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఈ రోడ్డు మాకు నాగవళి అర్థంగా ఉండాలని మాకు అనుకుంటున్నాము. ఆశావర్కర్ పనిచేస్తున్నాను. విజయనగరం జిల్లా కొమరాడ మండలం చోళపదం పంచాయతీ వనధార గ్రామంలో ఉంటున్నాము. అందులో నుంచి ఏ గ్రామం అంటే నాగవళి నది దాటి పెద్ద కొండ ఎక్కితే మా ఊరుంది. ఆ ఊరు నుంచి రావాలండి. అర్ధరాత్రి గర్భిణీ స్త్రీలు నొప్పులు వచ్చిన అసలు ఈరోజే హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేయాలనుకుంటున్నాను, కానీ తేలాకపోయాము. ఈరోజు మంగళవారం కదండి, ఈరోజు తీసుకొచ్చి డాక్టర్ చూపించేసి జాయిన్ చేయాలనుకున్నాము. రాత్రి అర్ధరాత్రి నొప్పులు రావడం వల్ల అలాగా ముందుపోయింది. పిల్ల చెప్పక తెల్లవారు అంటే 7 గంటలకే అప్పటి నుంచి ఫోన్ చేసి అలా మోసుకొని వచ్చాము. కొండ నుంచి మోసుకొని వచ్చి 7 దాటించి